మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్రంతో పేరు పెట్టడం అనేది నా అభిమతము కాదు, అలాగని నేను వ్యతిరేకము కాదు. కానీ కొన్ని కొన్ని రీసెర్చ్ల తర్వాత నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే అండి, నక్షత్రంతో మనం పేరు ఎప్పుడు ఇవ్వచ్చు. నక్షత్రంతో పేరు ఇవ్వడానికి నాకు కొన్ని లెక్కలు సరిగ్గా సరిపడినప్పుడు మాత్రమే నేను నక్షత్రంతో పేరు ఇవ్వడానికి సుముఖతని చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు రెండు విషయాలు క్లియర్ కట్గా నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, నక్షత్రంతో పేరు పెట్టాలి అనుకున్నప్పుడు నాకు ఏ ఏ విషయాలు మ్యాచ్ కావాలో అవి మ్యాచ్ అవ్వాలండి. అవ్వకపోతే ఇవ్వటం కుదరదు. ఎందుకంటారేమో, ఒకవేళ ఒక నక్షత్రంలో నాలుగు పాదాలలో రెండు పాదాలు తండ్రికో తల్లికో మేనమామకో గండం అని ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ పాదాల అక్షరాలు ఎలా ఇస్తారండి? దీనికి పక్క నుంచి ఏమొస్తుందో తెలుసండి, పక్కా కమర్షియల్ లైనప్. మీరు రెమెడీస్ ఫాలో అవ్వండి, దోషం తగ్గిపోతుంది. అంటే ఒకవేళ రెమెడీ ఫాలో కాకపోతే మీరు నిర్ణయిస్తున్నారా ఈ రెమెడీస్ చేస్తే దోషం తగ్గిపోతుందని మీరు నిర్ణయిస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా శక్తి నిర్ణయించిందా? ఇది కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి, హైలీ మనీతో కూడుకున్న విషయాలు అన్నమాట. పిల్లవాడు వేలడంత ఉంటాడు, అదేమిటో చేయించేద్దాం అంటున్నారండి. అసలు పిల్లవాడికి 12 ఏళ్ళు వచ్చే వరకు కొన్ని కొన్ని రకాల పూజలు చేయించకూడదు అనేటటువంటి ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయిన ఈ సదర్ కమర్షియల్ ఫ్లాట్స్ ఏం చేద్దాం? మహాన్యాసం చేయించేస్తే, మృత్యుంజయ హోమం చేయించేస్తే, మృత్యుంజయ జపం చేయించేసేస్తే వాడికి ఉన్న హెల్త్ ప్రాబ్లం బాగవుతుంది అని మీరు అంటే, ఈరోజు హాస్పిటల్స్ చాలా మటుకు ఖాళీగా ఉండేవి కదా. అసలు చేయడానికి మీకు కూడా తీరుకుండేది కాదేమో. కానీ అది ఏ వయసులో చేయించాలండి, ఎప్పుడు చేయించాలి, ఆ జ్ఞానం సున్నా. అర్థమైంది కదండి. నక్షత్రం ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఆ పేరు పెట్టుకొని ప్రతిరోజు స్మరించటం వల్ల, పిలవటం వల్ల దాని బలాన్ని నెగిటివ్ని ఎక్కువ చేసేసుకుంటూ వెళ్ళి ఒక రెమెడీ మీద ఆధారపడి అది పని చేయకపోతే, మరి రెమెడీ ఇవ్వడం కూడా చాలా తెలివిగా ఇవ్వాలండి, అది పని చేయకపోతే ఇంకా దేన్ని తిడతారు మీరు? అఫ్కోర్స్ మన మనుషుల ప్రపంచంలో ఇలాంటివన్నీ వెరీ కామన్ అండి, కాదని నేను అన్ను. కానీ ఆ చేసుకునే పద్ధతి ఏదో కొంచెం పద్ధతిగా చేసుకుంటే ఇటువంటివి ఉండవు కదా. మీకు 27 నక్షత్రాలు ఉన్నాయండి, మీరు ఎవరైనా చూసుకోవచ్చు. మీకు 27 నక్షత్రాలు ఉన్నాయి, మీరు గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూసుకోండి, ఇంకేదైనా సోషల్ మీడియాలో చూసుకోండి. 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున ఎన్ని అక్షరాలు వచ్చినాయో చూడండి. ఇక్కడ ఒకవేళ అశ్విని నక్షత్రం మొదటి పాదం చు అని ఉంటే కనుక, ఓకేనండి, అశ్విని నక్షత్రం చు అని ఉంటే కనుక తర్వాత ఎక్కడో ఆ క్రమంలో వచ్చే దాంట్లో మళ్ళీ చూ కనపడుతుంది. ఆ చూ అనేది మొట్టమొదటి చూకి ఒకవేళ సరిపడని స్థానంలో వస్తే, మీరు అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టాం కాబట్టి సిహెచ్యూతో పెట్టుకుందామని ఏదో ఒకటి పెట్టుకున్నారు అనుకోండి, మరి ఇక్కడ ఈ స్థానంలో కనపడని ఈ అక్షరం తాలూకు నెగిటివ్ మీకు పడుతుందా లేదా? అందుకని నక్షత్రంలో పేరు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ముందస్తుగా మీరు గమనించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయండి. ఆ విషయాలన్నీ మీకు డేట్ ఆఫ్ బర్త్లో పడితే, మీరు నా దాకా వస్తే అలా ఎక్కడ నేను చేస్తాను, అక్కడ మీకు పర్సంటేజ్ తెలుస్తుందండి. ఈ 50% వచ్చినా సరే మీరు నక్షత్రంలోనే పేరు పెట్టుకుంటా ఉంటే మీరు 50%కే పేరుకి ఫిక్స్ అయిపోండి. అర్థమైంది కదండి. లేదనుకోండి, ఎక్కడో ఏదో జరుగుతుంది అది పక్కన పెట్టేస్తే, మనం చేసే ఈ తప్పుల వల్ల మన లైఫ్లో చాలా అవకతవకలు జరగడానికి అవకాశం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు అశ్విని నుంచి చివరి నక్షత్రం వరకు చూడండి ఎన్ని అక్షరాలు వచ్చాయో. దీనికి పెద్దగా ఆస్ట్రాలజీ రావాల్సిన అవసరం లేదు, చదువు రావాల్సిన అవసరం కూడా లేదండి, చూసుకుంటే తెలిసిపోతుంది. సో నక్షత్రంతో పేరు పెట్టుకునే వాళ్ళకి నేను ఒకే ఒక్క అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, అది కూడా బహిర్ముఖంగానే, అంతర్ముఖంగా కాదండి, బాహాటంగానే నేను చెప్తున్నాను. మీరు నక్షత్రంలో పేరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు
నక్షత్రము, రాశి, లగ్నము ఈ మూడింటి అక్షరాలు కూడా మీ నక్షత్రం తాలూకు అక్షరానికి సరిపోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని వదిలేద్దాం. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు తీసుకుందామండి? కేవలం లగ్నం, రాశి, నక్షత్రం లెక్క వేయటానికి. సో ఇంక న్యూమరాలజీ, డేట్ ఆఫ్ బర్త్ వదిలేద్దామండి. ఇప్పుడు ఇలా మూడు బాగున్నాయి అంటే ఇది పేరు పెట్టుకుంటే మీరు అప్పుడు వైబ్రేషన్స్ గురించి అడగొద్దు. మనం వదిలేసాం కదా, అడగొద్దు. ఒకవేళ ఇన్ కేస్ మీ లక్ బాగుంటే, వైబ్రేషన్ కూడా ఇదే అక్షరాన్ని సపోర్ట్ చేసింది, సజెస్ట్ చేసింది అంటే దెన్ హ్యాపీ కదండి, నేనే ఇచ్చేస్తాను కదా. కానీ నక్షత్ర ప్రకారం పెట్టుకునేటప్పుడు మీరు ఏ పూజారి అయితే మీకు ఇస్తారో, ఏ పంతులు గారు అయితే మీకు చెప్తారో, వాళ్ళ వాళ్ళ జ్ఞానం పరిధిలోనే మీరు అడగండి. లగ్నం అక్షరము, రాశి అక్షరము, నక్షత్ర అక్షరము సరిపోలుతున్నాయా? లేకపోతే గురువుగారు మాకు లగ్నం అక్షరాలు ఇవ్వండి, రాశి అక్షరాలు ఇవ్వండి, నక్షత్రం అక్షరాలు కూడా ఇవ్వండి, ఈ మూడిటిలో ఏదైనా మేము పెట్టుకోవచ్చా, ఈ క్లారిఫికేషన్ తీసుకోండి. అంతేకాని ఫలానా నక్షత్రము మాకు జ్యోతో కావాలి అంటే ఫైన్ అండి, డేట్ ఆఫ్ బర్త్కి అక్కడ మ్యాచ్ అవ్వదు. అది ఒకసారి అవ్వదు, అవ్వనప్పుడు ఏమవుతుంది? ఏ ప్రాబ్లం వచ్చినా అది మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎందుకంటే మీరు జోతోటే అడిగారు, నేను అదే ఇస్తాను. నేనే జో ఇస్తాను అని చెప్పాననుకోండి, ఆ లెక్క వేరు ఉంటుంది. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.